ఆరుగాలం కష్టించి పండించిన పంటను రైతులు మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు దగా చేస్తున్నారు. మధ్యవర్తుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ తెలంగాణలో పత్తి రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఇది గుర్తించిన ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించింది. అయితే ఇతర జిల్లాల కంటే 10 రోజులు ఆలస్యంగా ఖమ్మం జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ రాకముందు దళారులు చెప్పిందే రేటుగా ఖమ్మం జిల్లాలో పరిస్థితి కొనసాగింది. తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి రైతును నిండా ముంచేశారు వ్యాపారులు. సీసీఐ వచ్చి క్వింటా పత్తికి 4050 రూపాయల ధరను నిర్ణయించింది. పత్తిని కొనుగోలు చేయాలంటే రైతు పాసు పుస్తకం ఉండాలని, దాని జిరాక్స్ కాపీపై వీఆర్ఓ సంతకం ఉండాలని సీసీఐ నిబంధన పెట్టింది. దీంతో సంతకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. పత్తి అమ్మకానికి వారం 10 రోజులు పడుతోందని ఆందోళన చెందుతున్నారు. సీసీఐ నిబంధనల్ని తట్టుకోలేని కొంతమంది రైతులు దళారులకే పత్తిని అమ్మేస్తున్నారు. ఇడికొచ్చేటాలక సీసీఐలో కొన్నారని మా షేడ్ గారు ఫోన్ చేశారు. మరి ఒక పాస్బుక్ తీసుకొని రావంటే పాస్బుక్ తీసుకొని వచ్చాం. పాస్బుక్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అక్కడ ఈఆర్ఆ గారి కాడికి పోయి సంతకం పెట్టుకొని రావన్నారు. ఈఆర్ఆ గారి కాడికి పోతే సార్ అవును నేను సర్వేలో ఉన్నాను, రావడానికి అయితే ఆఫీస్కి వచ్చాను కదా, ఇప్పుడైతే నా అక్కడ వేరే అతను ఉన్నాడు, అక్కడ పోయి పిలుచుకొని రావడం. అక్కడ ఆయన అతను ఆ ఏరియాలో ఎక్కడ ఉన్నాడో ఇది మన కూరగాయల మార్కెట్ దగ్గర అంటే ఆ అడ్రస్ నాకు తెలియదు. నేను పోలాగానే తిరిగి మళ్ళీ మార్కెట్కి వచ్చాను. పాస్బుక్ తీసుకుని వస్తున్నారు, ఐడెంటిఫై చేయడానికి పాస్బుక్ సరిపోతా ఉంది. దానిపైన మళ్ళీ ఈఆర్ఓ సర్టిఫికేట్ అంటే ఇప్పటికి అసలే ఇప్పుడు ఈ ఏది పెన్షన్లని లేకపోతే ఈ రేషన్ కార్డులు ఈ మొత్తం సర్వేలో ఉండి వాళ్ళు ఈఆర్ఓలు దొరికే పరిస్థితిలో లేదు. ఏ రైతులకి అందుబాటులో ఉండలేదు. ప్రతి ఊరు ఈఆర్ఓని పంపించి అందుబాటులో ఉంచి అట్లా సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి వీలు పడుతుంది. కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారని చెప్పి పోయి దేవులాడుకొని మనం తీసుకొచ్చుకోవాలంటే వాళ్ళు అందుబాటులో ఉండేటట్లేదు. ఇవన్నీ బెంచ్ కింద చేతులు దొరకడానికే పనికొస్తాయి ఈఆర్ఓ పద్ధతులన్నీ. సీసీఐ విధానాల్లో కొన్ని లోపాలున్నాయని వాటిని సవరించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ అధికారులకు మెమరాండం అందజేశారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, బస్తాల ఖర్చును భరించాలని డిమాండ్ చేశారు.